మంత్రాలయంలో అత్యంత మహిమ గల పంచముఖి ఆంజనేయ క్షేత్రం. మంత్రాలయం అంటే శ్రీ గురు రాఘవేంద్ర స్వామియే గుర్తుకు వస్తారు. మంత్రాలయము అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాఘవేంద్ర స్వామికి మరొక పేరు వెంకటనాథుడు. తిమ్మన్న భట్టు గోపికాంబల 2వ సంతానంగా వెంకటనాథుడు జన్మించాడు. మంత్రాలయం అసలు పేరు మాంచాలే. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర తీర్థుల దేవాలయం. ఆయన శ్రీహరి భక్తుడు. కలియుగంలో భూమిపై ధర్మాన్ని నీతిని స్థాపించడానికి దైవ సంకల్పాన జన్మించిన కారణ జన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర అసంఖ్యాకంగా ఉన్న స్వామి భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని భక్తిభావాన్ని కలుగజేస్తుంది. రాఘవేంద్ర స్వామిని ప్రహ్లాదుని మరో అవతారంగా భావిస్తారు. రాఘవేంద్ర స్వామి శ్రీరాముని మరియు పంచముఖ హనుమంతుడు యొక్క పరమ భక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేశాడు. ఇచ్చట హనుమంతుడిని దర్శించారు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు మరియు ఇక్కడే సజీవ సమాధి అయ్యారు. 1671లో మంత్రాలయంలో స్వామి జీవ సమాధి చెందారు. వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తూ ఉంటారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠంతో పాటు రాఘవేంద్ర స్వామి బృందావనం, సార్వభౌమ విద్యాపీఠం, మాంచాలమ్మ దేవాలయం, శివలింగం మరియు పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం మంత్రాలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో హనుమంతుడు ప్రధాన ఆరాధ్య దైవం. ఇక్కడి ప్రత్యేకత ఆంజనేయ స్వామి 5 ముఖాలతో ఉండటం. విగ్రహానికి గరుడ, నరసింహస్వామి, హయగ్రీవ, హనుమాన్ మరియు వరాహస్వాములను ప్రాతినిధ్యం వహిస్తూ 5 తలలు ఉంటాయి. ఈ దేవాలయంలోని ఆంజనేయ స్వామి చాలా మహిమ గలవాడని ప్రతీతి. పంచముఖి అనగా 5 ముఖాలు కలవాడు అని అర్థం. పంచముఖాలు కలిగిన దేవుళ్ల ఆలయాలు చాలా అరుదుగా కనబడతాయి. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో తుంగభద్రా నదికి ఇటువైపు మంత్రాలయం ఆంధ్రప్రదేశ్కి చెందినది. తుంగభద్రా నదికి అవతలి వైపు గణదాల అనే గ్రామం కర్ణాటక రాష్ట్రానికి చెందినది. చుట్టూ కొండలు, అందమైన ప్రకృతి, సమీపంలో తుంగభద్రా నదితో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. ఈ ప్రదేశంలో హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖ రూపంలో దర్శనమిచ్చాడు. అందుకే ఇది పంచముఖిగా ప్రసిద్ధి చెందింది. పంచముఖి ఆంజనేయుని విగ్రహం 5 ముఖాలు, 10 ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. పంచముఖ ఆంజనేయ స్వామిగా కొలిచే అవతారంలో హనుమంతుడు, నరసింహుడు, గరుడు, వరాహుడు, హయగ్రీవుడు ఉన్నారు. హనుమంతుడు రావణుని సంహార సమయంలో పంచముఖి అవతారాన్ని ఎత్తారని ప్రసిద్ధి. కంభరామాయణంలో హనుమంతుని గురించి చాలా చక్కగా వివరించారు. పంచభూతాలకి ప్రతిరూపం కూడా ఈ ఆంజనేయ స్వామి. గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు వీటిని తనలో ఇముడ్చుకున్నాడు. పవనతనయుడు ఆకాశ మార్గం సముద్రాన్ని దాటి అవనిజ అయిన సీతాదేవి జాడ తెలుసుకుని అగ్నితో లంకాదహనం చేశాడు. అలాగే సుందరాకాండలో కూడా హనుమంతుని ధీర లక్షణాలను 5వ ఖండంలో చాలా చక్కగా వివరించారు. పంచముఖ ఆంజనేయునిలో తూర్పు దిక్కుని చూసే ఆంజనేయుడు మనోభీష్టాలు తీర్చేవానిగాను, దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు అభీష్ట సిద్ధిని, పడమర దిక్కును చూసే మహావీరుడైన గరుడు సకల సౌభాగ్యాన్ని, ఉత్తర దిక్కును చూసే వరాహస్వామి ధనప్రాప్తిని, ఊర్ధ్వముఖుడైన హయగ్రీవుడు సర్వవిద్యాప్రాప్తిని అందిస్తారని ప్రతీతి. 5 రకాలైన భక్తిభావాలు ఈ పంచముఖ ఆంజనేయునిలో ఉన్నాయి. నామం, స్మరణం, కీర్తనం, యాచనం, అర్పణం. శ్రీరాముడిని హనుమంతుడు 5 రకాలుగా కొలుస్తాడు. ఎప్పుడు శ్రీరామనామం స్మరిస్తూ కీర్తిస్తూ రాముని కరుణ ప్రేమకై పరితపిస్తూ యాచన చేస్తున్నట్లుగా తనని తాను అర్పించుకున్నాడు. ఇంతటి శక్తివంతమైన, మహిమాన్వితమైన ఈ పంచముఖి ఆలయాన్ని తప్పక దర్శించవలసిన ప్రదేశం. శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతాన్ని అనుసరించిన శ్రీ రాఘవేంద్ర రాయలు తుంగభద్రా నదీ తీరాన ఉన్న మాంచాలలో ఉన్నప్పుడు తుంగభద్రా నదికి ఆవల ఉన్న గణదాల భిక్షాలయ అనే గ్రామాలను సందర్శించేవారు.
గణదాలలో ఒక కొండ గుహలో శ్రీ రాఘవేంద్ర స్వామి తపస్సు చేయగా హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపంలో దర్శనమిచ్చారని ప్రతీతి. అన్ని చోట్లలో విగ్రహ రూపంలో కాకుండా రాతిపై వెలసినట్లుగా కనిపిస్తారు ఆంజనేయ స్వామి. స్వయంభూగా రాతిపై వెలసిన ఆంజనేయ స్వామిని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కొలిచిన ప్రదేశం ఇది. ఈ కొండ గుహలో శ్రీరాముడిని ఆంజనేయుని పూజించిన తరువాత గురు రాఘవేంద్ర స్వామి వారు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మి విగ్రహాలను చెక్కినట్లుగా చెబుతారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి పంచముఖ ఆంజనేయ స్వామి, కొల్హాపుర మహాలక్ష్మి, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి, కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనట్లుగా ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఆ తరువాత రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వెళ్ళి అక్కడ సజీవ సమాధి అయ్యారు. పంచముఖ ఆలయ ప్రాంగణంలో సహజంగా రాళ్లతో ఏర్పడిన కొన్ని ఆకృతులు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. మంచత, తలగడ, దేవతల విమానం, తావేలు, పాదుకలు, ఇంకా ఎన్నో ఆకారాలు మనకు దర్శనమిస్తాయి. పంచముఖ ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గురువారం ప్రత్యేకత. సాయంత్రం స్వామివారి ఏనుగు అందరినీ దీవిస్తూ సందడి చేస్తుంది. ఈ ఆలయంలో శ్రీ అనంతాచార్యులు అనే శిష్యుడు రుద్రదేవుడు, గణపతి, నాగదేవుని విగ్రహాలు ప్రతిష్ఠించారు. మంత్రాలయానికి రాయచూరుకు మధ్య ఈ పుణ్యక్షేత్రం ఉంది. మంత్రాలయం నుంచి కేవలం 30 నిమిషాల ప్రయాణంతో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. సాధారణంగా మంత్రాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ బస్సుల ద్వారా మంత్రాలయం చక్కగా అనుసంధానమై ఉంది. మంత్రాలయం నుండి కర్నూలు మరియు హైదరాబాద్లకు బస్సు సర్వీసులు తరచూ అందుబాటులో ఉంటాయి. మంత్రాలయం రైల్వే స్టేషన్ కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చెన్నై మరియు రాయచూరు రైలు రూట్లో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్లో సమీప నగరాలకు రెగ్యులర్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మంత్రాలయం నుండి 232 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి మంత్రాలయానికి టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.